నాడు అద్దెంకిలో జరిగింది, నేడు చీరాల్లోనూ జరిగింది. నాడు చంద్రబాబు చేశాడు, నేడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. జస్ట్ జెండాలే మార్పు. అయితే ఇక్కడ అందరి ఎజెండాలు ఒక్కటే, అదే అధికారం. నాడు తప్పు అన్న వ్యక్తి నేడు తప్పక చేరిపోయాడు. తనదాకా వస్తే కదా, అదే అద్దంకి రాజకీయం చీరాల్లో రిపీట్ అయ్యింది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. ఈయన ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే జెండా కప్పుకోలేదని పార్టీలో చేరనట్టు కాదు. మనస వాచ కర్మణ బలరాముడు నూటికి నూరు పాళ్ళు వైసీపీతో మమేకమైన సంగతి యావత్ రాష్ట్రం గుర్తించేసింది. మరి గతంలో అద్దెంకిలోనూ బలరాముడు కేంద్రంగానే రాజకీయ పార్టీలో చర్చ. ఇప్పుడు ఇదే బలరాముడు చుట్టూ చీరాల రాజకీయమూ తిరుగుతోంది. నాడు బలరాముడి అద్దెంకి ఆస్థానంలోకి అధికారం కోల్పోయిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని చంద్రబాబు పిలిపించేసుకున్నాడు. ఇప్పుడు ఆ మంచి చీరాల జమానాలోకి అధికారం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే బలరాముడిని, ఆయన తనయుడిని జగన్ లాగేసుకున్నాడు. ఇక్కడే రాజకీయం కాస్త వేడెక్కింది. నాడు చంద్రబాబు నాయుడు చేసిన పనికి నానాయాగి చేసిన జగన్ అన్న ఇప్పుడు తప్పని తెలిసినా చేయక తప్పలేదు. దీంతో అప్పుడు చంద్రబాబు తెచ్చిపెట్టుకున్న తలనొప్పులు మళ్ళీ జగన్ కూడా కోరి తెచ్చుకుంటున్న భావన కలుగుతోంది. చీరాల నియోజకవర్గంలో 10 ఏళ్లుగా ఆ మంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏదైనా ఆయన అధికార పక్షం వైపే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఓటమి పాలైన వైసీపీలో కీలకంగా ఉన్నారు. అటువంటిది ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యే బలరాం వైసీపీలోకి రావడం కూడా అధికారం ఆధిపత్యం కోసమే అనేది నిజం. ఇదిలా ఉంటే నాడు బలరాముడు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం గొట్టిపాటి రాక సందర్భంగా నిలదీశారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడం ఏంటంటూ గోల పెట్టేశాడు. ఆ నిరసన కాస్త బలరాముడికి అప్పట్లో ఎమ్మెల్సీ తెచ్చిపెట్టింది. ఆ రోజు మొదలు ఇటీవల కాలం వరకు బలరామయ్య నోట ఫిరాయింపు మాట ఘాటు అందరూ చూసింది. మరి ఇప్పుడు ఈయన గారు చేసింది కూడా ఇదే కదా. రాజకీయాల్లో ఎంత గొప్పవారైనా అధికారం అవసరం ముఖ్యమనే సూత్రాన్ని తూచా తప్పరని ఈ సీనియర్ లీడర్ సైతం తేల్చిపడేశారు. ఓకే, ఇప్పటి వరకు జరిగిందంతా ఎపిసోడ్ నెంబర్ 1 అయితే మరి ఎపిసోడ్ నెంబర్ 2 ఎలా ఉండబోతుందో చూద్దాం. చీరాల నియోజకవర్గం అనే వరలో 2 కత్తులు చేరాయి. మరి ఈ 2 కత్తులకు పదులు కూడా ఎక్కువే. ఆ మంచి ఆల్రెడీ అమ్ముల పొదిలో ఉన్నారు. ఇదే వరలో బలరాం కుదురుకున్నారు. ఈ 2 కత్తులు కదా ఇక ముందు ఎన్నో చిత్రాలు చూపిస్తుందనడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ మంచి చీరాలను వీడేందుకు ససేమిరా అనడం ఖాయం. మరి ఎమ్మెల్యేగా ఉంటూ అందున తన అనుచర గణంతో అంటే ఆ మంచి వ్యతిరేక వర్గంతో కలిసి అధికార పార్టీలోకి చేరాడు బలరాం. కాబట్టి ప్రతికూల పరిస్థితులతో పోరాటాలు తప్పవనేది కూడా వాస్తవమే. మరి ఏ ఆశ అవసరం లేకుండానే తెలుగుదేశాన్ని బలరాం వేడరనేది కూడా నిజమే. మరి ఇప్పుడు ఒకే పార్టీలో 2 వైరి వర్గాలు స్నేహాన్ని కోరుకుంటాయా, కలహాన్ని పెంచుకుంటాయా? దీనిపై నియోజకవర్గంలోని ప్రజలకు కొంత క్లారిటీ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల నాటికి చీరాల వైసీపీలో మిగిలేది ఒక్కరే, అంటే చీరాల ఎమ్మెల్యే సీటు ఒక్కరికే ఇవ్వాలి. దీనికి జగనన్న ఎటువంటి భాష్యం చెప్తారో త్వరలో తేల్చాలి, లేదంటే వర్గాల మధ్య ఆధిపత్యం అందనంత స్థాయికి చేరుకుంటుంది. ఆ దిశగానే ఇరువర్గాల దూరదృష్టి సైతం కేంద్రీకృతమవుతుందని కూడా గుర్తెరగాలి. సీనియర్ లీడర్ కదా అని బలరాముని పార్టీలో చేర్చుకుంటే లాభమే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా అంచనా వేయాలి. ఇప్పటికి కూడా చీరాల్లో 2 ప్రధాన నేతలున్నారు. చీరాల్లో ఎవరి స్థానం ఏంటో ఎవరికీ తెలియదు. ఎవరికి వారిని మీ పని చేసుకోండి వైసీపీ హైకమాండ్ నేతలకు చెప్తోంది. అసలు ఇక్కడ ఎవరి పనులు ఎవరు చేస్తున్నట్టు, ఏమి చేస్తున్నట్టు, ఎవరు ఏమి చేస్తున్నారో అసలు వైసీపీ పెద్దలకు తెలుసా? ఇందులో క్లారిటీ లేకపోతే ఎలా? పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఆ మంచి, పార్టీలో కొనసాగడం కోసం వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే బలరాం. ఇక ముందు ఈ పెద్ద అయిన అండ్ సన్ కూడా పార్టీ కోసమే సేవ చేస్తారు. అయితే వీరందరి లక్ష్యం ఒకటే, అదే అధికారం అవసరం. మరి వీరిని సమన్వయపరచడం మాటలతో సాధ్యమా? ఓ మంత్రి గారి మంత్రాంగం ఇక్కడ అద్భుతాలు సృష్టించే వీల్లేదు. పార్టీ శ్రేయస్సు కోసమో లేక పదవుల భద్రత కోసమో పాకులాడే నేతలకు నిచ్చెనలు మాత్రమే కనిపిస్తాయి. అదే సమయంలో ఫలితాలు వికటిస్తే కాలనాగు కూడా ఉంటుందని గుర్తెరగాలి. అటు ఇటు అయిందా ఒక్క కాటు వేసిందంటే జర్రున జారి కింద పడిపోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ 2 కత్తుల కథ విషయంలో వైసీపీ హైకమాండ్ కొద్దిగా కాదు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.